శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయం. ట్యాక్సులు కేవలం చిన్న వ్యాపారస్తుల కోసమేనా? పెద్ద కంపెనీలకు ఈ రూల్స్ వర్తించవా? పాపం సాధారణ వ్యాపారస్తులు జీఎస్టీలు కట్టలేక కింద మీద పడుతూ ఉంటే బడా వ్యాపారస్తులు బడా కంపెనీలు ట్యాక్సులు ఎక్కొట్టడానికి కొత్త కొత్త పద్ధతుల్ని అన్వేషించుకుంటున్నారు. కార్పొరేట్ కంపెనీలు మరియు బడా బాబులు డొల్ల కంపెనీలను డొల్ల అకౌంట్లను క్రియేట్ చేస్తూ సొమ్మును దేశం నుంచి మరొక దేశానికి తరలిస్తున్నారు. ఇక్కడ ట్యాక్సుల్ని ఎగ్గొడుతున్నారు. ఈ మొత్తం భాగవతం అంతటినీ కూడా పండోరా పేపర్ల రూపంలో బయటపెట్టింది. ట్యాక్స్ ఎగ్గొట్టడానికి కార్పొరేట్ కంపెనీలు మరియు బడాబాబులు చేస్తున్న మోసాన్ని ఈ పండోరా పేపర్లు బయటపెట్టాయి. అసలు పండోరా పేపర్లు అంటే ఏంటి? ఇంటర్నేషనల్ కన్సోర్టియం ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ ICIJ అక్టోబర్ 3, 2021 ఆదివారం నాడు 1,909 కోట్ల డాక్యుమెంట్ సుమారు 2.9 TB డేటా ఫైల్స్ ని లీక్ చేశారు. ఈ లీక్ చేయబడిన పేపర్లనే పండోరా పేపర్లు అంటారు. The Pandora Papers, in fact, are the largest ever media collaboration that has ever been mounted with the help of the ICIJ. There are a record number of 600 plus journalists working on this project from 150 countries, and even some small territories have a representative on this investigation. So we come back to such a large offshore investigation after the Panama Papers, but this time the number of service providers are also the largest, and there are 14 of them. Like in the Panama Papers, you had documents from Mossack Fonseca. 91 మీడియా సంస్థలు 117 దేశాల్లో దర్యాప్తు చేసిన ఈ పండోరా పేపర్స్ ని రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ICIJ దర్యాప్తులో భారతదేశం తరఫు నుండి ఇండియన్ ఎక్స్ప్రెస్ పాలు పంచుకున్నట్లుగా తెలియజేశారు. ప్రస్తుతం ఈ పండోరా పేపర్స్ లో భారతదేశంలోని 380 మందిపై అభియోగాలు రాగా, వాషింగ్టన్ పోస్ట్ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ 60 మంది పేర్ల వరకు బయటపెట్టాయి. Then there were several documents where there was no India reference. So ICIJ has developed this time a very efficient system of search that is called data share, and on the data share there is one batch search through which you can upload an Excel file comprising names which you want to search, and that results all the documents available with those names. I prepared an Excel sheet of all the MPs elected since 1952, all the union ministers, all governors, all chief ministers, several states MLAs, and all the corporate leaders. ఈ పండోరా పేపర్ల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జాతీయ, అంతర్జాతీయ ప్రెసిడెంట్స్ మరియు ప్రైమ్ మినిస్టర్స్, స్పోర్ట్స్ మెన్స్, అనేక కార్పొరేట్ సంస్థలు మరియు రియల్ ఎస్టేట్ మరియు 100 మంది బ్రిలియనియర్స్ యొక్క విదేశీ ఫేక్ అకౌంట్ మరియు విదేశీ డొల్ల కంపెనీల యొక్క గుట్టును బయటపెట్టాయి. Besides the corporates and the industrialists, we have celebrities, which include people from the world of film, the arts, and sports stars. ఈ పండోరా పేపర్లు విదేశీ బినామీ అకౌంట్స్ మరియు విదేశీ బినామీ కంపెనీల ద్వారా ఈ విధంగా ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు. ఆ కంపెనీల జాబితా మరియు ఫేక్ అకౌంట్స్ యొక్క జాబితాని తెలియజేసి సంచలనం సృష్టించింది. విదేశాల్లో డొల్ల కంపెనీల ఏర్పాటు చేసి వారి నిజమైన ఐడెంటిటీని చూపకుండా అక్కడ బ్యాంకులలో వేల కొద్ది అప్పులు తీసుకొని వాటిని డొల్ల కంపెనీలలోకి తరలించిన తర్వాత ఆ బ్యాంక్ అప్పు ఎగ్గొట్టి అక్కడి ట్యాక్స్లు కట్టకుండా విదేశాలకు పారిపోతున్నారని ఈ పండోరా పేపర్స్ బయటపెట్టింది. The documents reveal how the rich Indians and those in the corporate world set up trusts and private investment companies outside India and into tax havens such as BVI and Cayman Islands. A new trend that we see in Pandora Papers is that these influential families or corporates, they have got one of their family member who's either become a foreign national or an NRI, and he's operating from there. He's doing his business from there, maybe Middle East or some other country. As these NRIs have set up the companies, in most cases they have mostly delinked the Indian business with a foreign this tax haven company that they have set up. So this is an additional layer that of care that they have taken this time, which the documents reveal this time. They are taking to avoid compliance and domestic regulation. ఈ పండోరా పేపర్స్ వెలువరించినటువంటి పేర్లలో ప్రముఖులు సచిన్ టెండూల్కర్ తో పాటుగా
జాకీ షాఫ్, అడాక్ చైర్మన్ అనిల్ అంబానీ మరియు వేల కోట్ల ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోడీ పేరు కూడా వినిపిస్తోంది. దీనిపై కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫీస్ స్పందిస్తూ, ఈ పేర్లు నిజమైతే, ఈ పేపర్లు నిజమైతే వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఒక స్టేట్మెంట్లో పేర్కొంది. 2016లో కూడా పనామా పేపర్స్ పేరుతో ఇటువంటి లీకులు జరిగినప్పుడు ప్రభుత్వం బ్లాక్ మనీ ట్యాక్స్ చట్టాల కింద దర్యాప్తు జరిపింది. అప్పట్లో వారికి పెనాల్టీ కూడా విధించాము అని పేర్కొంది. I prepared a list of all the FCRA registered NGOs. So when we uploaded these lists, CSV files on those batch searches, very good results came out, and that was there finally. You can see that we have names of politicians, we have bureaucrats, we have industrialists, we have actors, celebrities and sports person. So that is how all this search we have done. Then we have done several related searches from registrar of companies, other countries related ROCs, then land registries and profile searches on social media website, social media profiles of the individuals and companies. So that is how finally we prepared that subject that on whom we should do the stories. చివరగా ఎన్నికల్లో నరేంద్ర మోడీ నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాను అని చెప్పారు, కానీ ఉన్నధనమంతా విదేశాలకు తరలిపోతుంది అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ఈ పండారా పేపర్స్ లిస్ట్ లో ఎంత మంది బడా బాబులు బయటపడతారో మనం వేచి చూడాల్సింది. Many persons and entities that have been named in the Pandora papers are no strangers to investigative agencies in India. In fact, a number of these people are already under the scanner of the Enforcement Directorate, the Income Tax, the Central Bureau of Investigation, and the Serious Fraud Investigation Office. In almost all of these cases, the Pandora Papers reveal new data and documents pertaining to the cross-border dealings of these persons and the companies that they own. Chustunnanandi, mee SVFI TV News, Krishna.